గులాబీల మధ్య సాధు లూథర్ బార్బాంక్. మొక్కల పెంపకాన్ని మెరుగుపరచడంలో శాస్త్రజ్ఞానం మాట అలా ఉంచి పనికి వచ్చే ముఖ్యమైన కిటుకు ప్రేమ. ఈ విజ్ఞత వ్యక్తం చేసిన వారు లూథర్ బార్బాంక్. కాలిఫోర్నియాలో శాంటా రోసాలో ఆయన తోటలో ఆయన పక్కగా నేను నడుస్తూ ఉండగా అన్న మాటలివి. తినడానికి పనికి వచ్చే నాగజముడు మొక్కల మడి దగ్గర ఆగాం మేము. ఆయన ఇంకా ఇలా చెప్పారు, ముళ్ళు లేని నాగజముడు తయారు చేయడానికి నేను ప్రయోగాలు నడుపుతూ ఉన్నప్పుడు ప్రేమ స్పందనలు సృష్టించడానికని నేను తరచుగా మొక్కలతో మాట్లాడుతూ ఉండేవాన్ని. నువ్వేం భయపడనక్కర్లేదు అంటూ మొక్కకు చెప్పేవాన్ని. కాపుదల కోసం నీకు ముళ్ళు అక్కర్లేదు, నేను నిన్ను కాస్తాను. క్రమంగా ఎడారుల్లో పెరిగే ఉపయోగకరమైన ఈ మొక్క ముళ్ళు లేని రకంగా మారింది. ఈ అలౌకిక ఘటనకు నేను ముగ్ధుని అయ్యాను. లూథర్ గారు మౌంట్ వాషింగ్టన్ కొండ మీద మా తోటలో నాటడానికి నాకు కొన్ని నాగజముడు ఆకులు ఇవ్వండి అని కోరాను. దగ్గరలో ఉన్న ఒక పనివాడు కొన్ని ఆకులు నాకు తుంచి ఇవ్వడానికి తయారయ్యాడు. బార్బాంక్ అతన్ని ఆపారు. స్వామివారి కోసం నేనే వాటిని తుంచి ఇస్తాను. 3 ఆకులు నాకు ఇచ్చారు. తర్వాత వాటిని నాటాను. అవి క్రమంగా పెద్ద తోటగా వృద్ధి అవుతూ ఉంటే చూసి ఎంతో ముచ్చట పడ్డాను. తాము సాధించిన వాటిలో చెప్పుకోదగ్గ మొదటి విజయం పెద్ద రకం బంగాళదుంప అని చెప్పారు. ఆ మహా ఉద్యాన శాస్త్రవేత్త, ఆ బంగాళదుంప ఇప్పుడు ఆయన పేరుతోనే ప్రసిద్ధికెక్కింది. అకుంఠిత ప్రతిభా సంపత్తితో ఆయన ప్రకృతి సిద్ధంగా ఉన్న మొక్కల్ని అంటుగట్టి మెరుగుపరిచి కొన్ని 100 రకాలు ప్రపంచానికి అందించారు. టమాటా, మొక్కజొన్న, గుమ్మడికాయ వంటి కూరగాయలు, స్క్వాష్, చెర్రీలు, రేగిపళ్ళు, నెక్టారైన్లు, బేరిపళ్ళు, గసగసాలు, లిల్లీలు, గులాబీలు మొదలైనవి ఆయన రూపొందించిన కొత్త బార్బాంక్ రకాలు. లూథర్ గారు నన్ను ప్రసిద్ధమైన ఆక్రోటు అంటే వాల్నట్ చెట్టు ముందుకు తీసుకువెళ్తూ ఉంటే నేను కెమెరా ఫోకస్ చేశాను. ప్రకృతి పరిణామాన్ని ప్రయత్నపూర్వకంగా త్వరితం చేయవచ్చునన్న సంగతి ఆ చెట్టుతోనే నిరూపించారు ఆయన. ఒక 16 ఏళ్లలోనే ఆ అక్రోటు చెట్టు సమృద్ధిగా కాయలు పండించే స్థితికి చేరుకుంది. దోహదం జరగకుండా ప్రకృతి సహజమైన రీతిలో ఈ పరిణామం రావాలంటే అంతకు రెట్టింపు కాలం పట్టేది. బార్బాంక్ గారి చిన్న పెంపుడు కూతురు తన కుక్కతో ఆడుకుంటూ తోటలోకి వచ్చింది. అది నా మానవ వృక్షం. లూథర్ గారు ఆ అమ్మాయి వైపు ఆప్యాయంగా చెయ్యి ఊపారు. ఇప్పుడు నేను మానవజాతిని బ్రహ్మాండమైన ఒక మొక్కగా చూస్తున్నాను. దాని అత్యున్నత ప్రయోజనాలు నెరవేరడానికి కావలసిన వల్ల ప్రేమ, విశాలమైన 6 బయలు వల్ల కలిగే ప్రకృతి సహజమైన లాభాలు, తెలివిగా అంటుకట్టడం, ఎంపిక. ఒక్క నా జీవితకాలంలోనే వృక్ష పరిణామంలో ఎటువంటి అద్భుత ప్రగతి గమనించానంటే ప్రపంచంలో పిల్లలకు సాదాగాను హేతుబద్ధంగాను జీవించడానికి సంబంధించిన విషయాలు నియమాలు కనుక నేర్పితే ఆరోగ్యవంతము సుఖవంతము అయిన ప్రపంచం రూపొందుతుందన్న ఆశాభావంతో దానికోసం ఎదురు చూస్తూ ఉంటాను. మనం ప్రకృతి దగ్గరికి, ప్రకృతి దైవం దగ్గరికి తప్పకుండా తిరిగి వెళ్ళాలి. లూథర్ గారు 6 బయటి తరగతులు ఆనందము నిరాడంబరత గల వాతావరణం ఉన్న మా రాంచి విద్యాలయాన్ని చూస్తే మీరు సంతోషిస్తారు అన్నాను. నా మాటలు బార్బాంక్ గారి హృదయాన్ని కదిలించాయి. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన విషయం చిన్నపిల్లల విద్య. లోతైన ప్రశాంతమైన ఆయన కళ్ళలో ఆసక్తి తొనికిసలాడుతూ ఉండగా నా మీద ప్రశ్నల వర్షం కురిపించారు ఆయన. చివరికి ఆయన ఇలా అన్నారు, స్వామీజీ మీ విద్యాలయం లాంటివే ముందు యుగాలకు ఒక ఆశారేఖ. పిల్లల్ని ప్రకృతి నుంచి విడదీసేసి వాళ్ళలో వ్యక్తిత్వ వికాసాన్ని కుంటుపరిచిన మన కాలపు విద్యా వ్యవస్థలంటే నాకు వెలపరం పుడుతుంది. ఆచరణాత్మకమైన మీ విద్యాదర్శాలతో నేను మనస్ఫూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆ సాధు పురుషుని దగ్గర నేను సెలవు తీసుకునే సమయంలో ఆయన ఒక చిన్న పుస్తకం మీద సంతకం పెట్టి దాన్ని నాకు బహుకరించారు. ఇదిగో, ద ట్రైన్ ఆఫ్ ద హ్యూమన్ ప్లాంట్,
మానవ వృక్ష శిక్షణ అన్న విషయం మీద నా పుస్తకం అన్నారాయణ. శిక్షణలో కొత్త రకాలు, నిర్భయ ప్రయోగాలు అవసరం. ఇప్పుడు పండ్లలోనూ పూలతోనూ అత్యుత్తమమైన వాటిని సాధించడంలో ఒక్కోసారి అతి సాహసంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అలాగే పిల్లల కోసం విద్యాబోధన సంబంధమైన నవకల్పనలు కూడా ఇంకా బహుసంఖ్యాకంగా సాహసికంగా తయారు కావాలి అన్నారు. ఆయన పుస్తకాన్ని ఆ రోజే రాత్రి గాఢమైన ఆసక్తితో చదివాను. ఆయన కన్ను మానవజాతికి మహోజ్వలమైన భవిష్యత్తును దర్శిస్తోంది. ఆయన ఇలా రాశారు, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొండి ప్రాణి మార్చడానికి వీరు కాకుండా ఉండేది, నిశ్చితమైన కొన్ని అలవాట్లకు స్థిరపడ్డది మొక్క. ఈ మొక్క యుగయుగాలుగా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ వస్తున్న విషయం గుర్తుంచుకోవాలి. బహుశా అనేక యుగాలకు పూర్వం రాళ్లలో పుట్టి సుదీర్ఘ కాలగతిలో కూడా ఏ విధమైన పెద్ద మార్పు చెందకుండా ఉన్నది అదే కావచ్చు. ఇన్ని యుగాల ఆ వృత్తిలో మొక్క అసమాన దృఢత్వం గల సంకల్పశక్తిని ఉదాహరణకు అలా చెప్పాలనుకుంటే అలవర్చుకోదంటారా? నిజానికి కొన్ని రకాల తాటి చెట్టు లాంటి మొక్కలు ఎంతగా మార్పుకు లోను కాకుండా ఉంటాయంటే ఇంతవరకు ఏ మానవశక్తి వాటిని మార్చలేకపోయింది. మొక్క సంకల్పశక్తితో పోలిస్తే మానవ సంకల్పశక్తి బలహీనమైనది. కానీ మొత్తం మొక్కకున్న యావజ్జీవ దృఢత్వం కేవలం ఇంకో కొత్త జీవితో దాన్ని కలిపినంత మాత్రాన ఎలా విచ్ఛిన్నమైందో చూడండి. సంకరకరణం వల్ల దాని జీవితంలో సంపూర్ణము శక్తివంతము అయిన మార్పు తీసుకురావడం జరిగింది. దృఢత్వంలో ఆ అవిచ్ఛిన్నత వచ్చినప్పుడు దాని ఓర్పుగా పర్యవేక్షిస్తూ ఎంపిక చేస్తూ ఆ మార్పును స్థిరపరిస్తే కొత్త మొక్క కొత్త రీతిగా జీవిస్తోంది, పాత రీతికి తిరిగిపోదు. చివరికి దాని దృఢ సంకల్పశక్తి విచ్ఛిన్నమై పరివర్తితమవుతుంది. అదే ఎంతో సంవేదనాశీలంగాను సౌమ్యంగాను ఉండే శిశు స్వభావ విషయంలో అయితే సమస్య చాలా తేలికవుతుంది. మహానుభావుడైన ఆ అమెరికా దేశీయుడి వైపు, అయస్కాంతం వైపు లాగా ఆ కృష్ణుని అయి నేను ఆయన్ని కలుసుకోవడానికి మళ్ళీ మళ్ళీ వెళ్తుండేవాన్ని. ఒకరోజు పొద్దున నేను వెళ్ళేసరికి పోస్ట్మ్యాన్ బార్కాంకారి అధ్యయన మందిరంలో దాదాపు 1000 ఉత్తరాలు పెట్టి వెళ్ళాడు. ప్రపంచం నలుమూల నుంచి ఉద్యాన శాస్త్రజ్ఞులు ఆయనకు ఉత్తరాలు రాశారు. స్వామీజీ, మీరుండడం వల్లనే నేను తోటలోకి రావడానికి నాకు కావలసిన వంక దొరికింది అని ఉల్లాసంగా చెప్పారు లూథర్ గారు. ఆయన ఒక పెద్ద డస్కు సొరుగు తీశారు. దాని నిండా విదేశీ యాత్రలకు సంబంధించిన కరపత్రాలు 100ల కొద్దీ ఉన్నాయి. చూడండి, ఇలాగే నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. నా మొక్కలకి ఉత్తర ప్రత్యుత్తరాలకి కట్టిపడేసిన వాణ్ణి కావడం వల్ల అప్పుడప్పుడు ఈ బొమ్మలకేసి చూస్తూ విదేశీ యాత్రల మీద నాకున్న కోరిక తీర్చుకుంటూ ఉంటాను. ఆయన గేటు ముందు నా కారు ఆగింది. నేను లూథర్ గారు చిన్న ఊళ్ళో ఉన్న రోడ్ల వెంబడి కారులో తిరిగి వచ్చాం. అక్కడి తోటలు, ఆయన సృష్టించిన శాంటారోసా, బీచ్ బ్లో, బార్బాంక్ గులాబీలతో ముచ్చట గొలుపుతున్నాయి. నేను అక్కడికి వెళ్తూ వచ్చిన కొత్తలో ఒకసారి ఆ మహాశాస్త్రవేత్త క్రియాయోగ దీక్ష తీసుకున్నారు. స్వామీజీ, నేను దీక్షగా యోగ సాధన చేస్తున్నాను అన్నారాయన. యోగంలో వివిధ అంశాల గురించి ఆలోచనాత్మకమైన ప్రశ్నలు అనేకం వేసిన మీదట లూథర్ గారు మెల్లిగా ఇలా వ్యాఖ్యానించారు, నిజానికి పాశ్చాత్య ప్రపంచం ఇప్పటికీ ఇంకా అన్వేషించడం మొదలుపెట్టని బ్రహ్మాండమైన విజ్ఞాన నిధులు ప్రాచ్య ప్రపంచానికి లభించి ఉన్నాయి. ప్రకృతి బార్బాంగ్ గారికి తాను భద్రంగా దాచిపెట్టుకున్న అనేక రహస్యాల్ని విప్పి చెప్పింది. ప్రకృతితో ఆయన ఏర్పరచుకున్న సన్నిహిత సంబంధం వల్ల బార్బాంగ్ గారికి అపరిమితమైన ఆధ్యాత్మిక భక్తి ప్రవర్తులు కుదిరాయి. ఒక్కొక్కప్పుడు నేను అనంత శక్తికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది అంటూ సిగ్గుపడుతూ నాకు చెప్పారాయన. సంవేదనాశీలమైన ఆయన సుందరముఖం వెనకటి జ్ఞాపకాలతో వెలుగొందింది. అప్పుడు నేను నా చుట్టూ ఉన్న రోగుల్ని, జబ్బుపడ్డ చాలా మొక్కల్ని నయం చేయగలిగాను. ఆయన తమ తల్లిగారి గురించి చెప్పారు. ఆమె చిత్తశుద్ధి గల క్రైస్తవ మహిళ. ఆవిడ చనిపోయిన తర్వాత చాలాసార్లు అంతర్దర్శనాల్లో ఆవిని చూసే భాగ్యం కలిగింది. ఆవిడ నాతో మాట్లాడింది అన్నారు లూథర్ గారు.
మనసు వెనక్కి లాగుతున్నప్పటికీ మేము మళ్ళీ ఆయన ఇంటికేసి ఆయన కోసం కాసుకుని ఉన్న 1000 ఉత్తరాలకేసి మళ్ళాం. లూథర్ గారు పాశ్చాత్య ప్రపంచాల సత్యోపదేశాలని అందించడానికి వచ్చే నెల నేను ఒక పత్రిక ప్రారంభిస్తాను. నా పత్రికకు ఒక మంచి పేరు నిర్ణయించడంలో మీరు సహాయం చేయండి అన్నాను. రకరకాల పేర్ల గురించి మేము కొంతసేపు చర్చించుకున్నాం. చివరికి ఈస్ట్ వెస్ట్ అంటే తూర్పు పడమర అన్న పేరు మాకు ఒప్పందం అయ్యింది. మళ్ళీ మేము ఆయన అధ్యయన మందిరంలోకి వెళ్ళిన తర్వాత పార్పాంకారు సైన్స్ అండ్ రిలీజియన్ విజ్ఞాన శాస్త్ర మతం గురించి తాము రాసిన వ్యాసం ప్రతి ఒక్కటి నాకు ఇచ్చారు. ఇది నా ఈస్ట్ వెస్ట్ పత్రికలో ప్రారంభ సంచికలో వస్తుంది అన్నాను కృతజ్ఞతాపూర్వకంగా. మా స్నేహం గాఢతరం అయిన మీదట బార్పాంగ్ గారిని నేను నా అమెరికన్ సెయింట్, అమెరికా సాధు అనేవాణ్ణి. ఇదిగో ఏ కపటము లేని మనిషిని చూడండి అన్న వాక్యం ఉదాహరించాను. వినయం, ఓర్పు, త్యాగం చిరకాలంగా అలవాటై ఉన్న ఆయన హృదయం అంతుపట్టనంత లోతు. గులాబీల మధ్య ఉన్న ఆయన చిన్న ఇల్లు అతి నిరాడంబరమైనది. విలాసాల వ్యర్థత, కొద్దిపాటి వస్తువుల వల్ల కలిగే ఆనందం ఆయనకు తెలుసు. శాస్త్ర రంగంలో తనుకు వచ్చిన కీర్తిని భరించడంలో ఆయన చూపే నమ్రత పండే పండ్లు బరువుతో కిందికి వంగిన చెట్లను పదే పదే గుర్తుకు తెస్తోంది. అసలేని దాంబికంతో తలపైకి ఎగరవేస్తూ ఉండేది గుడ్డుబూతు చెట్టే. 1926లో నా ప్రియమిత్రుడు గతించినప్పుడు నేను న్యూయార్క్లో ఉన్నాను. కళ్ళు నీళ్లు పెట్టుకుని అయ్యో మరొక్కసారి ఆయన దర్శనానికి ఇక్కడ నుంచి శాంటారోసా దాకా ఉన్న దూరమంతా సంతోషంగా కాలినడకన వెడుదును కదా అనుకున్నాను. కార్యదర్శులకు సందర్శకులకు దూరంగా నేను తలుపులు మూసుకొని 24 గంటలు ఏకాంతంగా గడిపాను. ఆ మరునాడు లూథర్ గారి ఫోటో ఒకటి పెద్దది ఎదురుగా పెట్టుకొని వైదిక కర్మకాండ జరిపించాను. నా అమెరికన్ శిష్యుల్లో కొందరు హిందూ వేషధారణ చేసి పంచభౌతిక తత్వాలకు అవి అనంత సత్తలో తిరిగి లయమవడానికి ప్రతీకలైన పూలతో, నీళ్లతో, నిప్పుతో శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉండగా మంత్రపఠనము చేశారు. బార్బాంగ్ గారి భౌతిక కాయం శాంటా రోసోలోని తమ తోటలో తాము స్వయంగా పాతిన లెబనాన్ సెడార్ అంటే దేవదారు వృక్షం కింద పూడ్చిపెట్టి ఉన్నప్పటికీ నా దృష్టిలో ఆయన ఆత్మవిపారిన కళ్ళతో దారిపక్క పూసే ప్రతి పువ్వులోనూ ప్రతిష్ఠితమై ఉంది. ప్రకృతి విశాలతత్వంలో కొంతకాలం ఉండడానికి లూథర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ప్రకృతిలో వీచే గాలుల్లో ఆయన గుసగుసలాడటం లేదా పొడజూపే తొలిపొద్దులో ఆయన నడయాడటం లేదా ఆయన పేరిప్పుడు సామాన్య వ్యవహార భాష వారసత్వంలోకి వచ్చేసింది. వెబ్స్టర్ న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీలో బార్బాంక్ అన్న శబ్దానికి స్మారక కర్మక్రియగా చేరుస్తూ ఇలా నిర్వహించారు. మొక్క సంకరకరణం చేయు లేదా అంటుగట్టు అని. దాన్ని బట్టి లక్షణీకార్థంలో మంచి లక్షణాన్ని ఎంపిక చేసి చెడ్డవాటిని తిరస్కరించి లేదా మంచి లక్షణాలని చేర్చి ఒక ప్రక్రియ కానీ సంస్థ కానీ దేనైనా మెరుగుపరచడం. ఆ నిర్వచనం చదివిన తర్వాత నేను కళ్ళనీళ్లు పెట్టుకున్నాను. ప్రియమైన బార్బాంక్, ఇప్పుడు మీ పేరే మంచితనానికి మారుపేరయ్యింది. బార్బాంక్ గారు సంతకం చేసిన ఫోటో ఒకటి నాకు ఇచ్చారు. ఒకప్పుడు లింకన్ బొమ్మను అమూల్యంగా భద్రపరుచుకున్న హిందూ వర్తకుడులాగే నేను దాన్ని భద్రపరుచుకున్నాను. అంతర్యుద్ధాల కాలంలో అమెరికాలో ఉన్న ఆ హిందువుకు లింకన్ మీద ఎంత అభిమానం ఏర్పడిందంటే ఆ ధ్యాస విముక్తి ప్రదాత బొమ్మ ఒకటి సంపాదించే వరకు భారతదేశానికి తిరిగి రావడానికి అతనికి మనస్కరించలేదు. న్యూయార్క్లో ఉండే డేనియల్ హంటింగ్టన్ అనే ప్రసిద్ధ చిత్రకారుడి చేత ఆయన బొమ్మ వేయించడానికి అనుమతి వచ్చే వరకు కదలనని ప్రెసిడెంట్ లింకన్ నివాస భవనం దగ్గర భీష్మించు కూర్చున్నాడు. చివరికి ప్రెసిడెంట్ లింకన్ ఆశ్చర్యపోయి అనుమతి ఇచ్చాడు. బొమ్మ పూర్తి అయిన తర్వాత ఆ హిందువు విజయగర్వంతో దాన్ని కలకత్తా తీసుకువెళ్ళాడు. న్యూయార్క్ సెంచరీ కంపెనీ 1922లో. సమాధి స్థితిలోకి వెళ్ళడానికి శ్వాసక్రియను నియంత్రించడానికి ఉపకరించే ప్రాచ్య ప్రక్రియల్ని పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్తలు నేర్చుకోవాలి.
అన్నాడు ప్రఖ్యాత ఇంగ్లీష్ విజ్ఞాన శాస్త్రవేత్త యునెస్కో డైరెక్టర్ అయిన డాక్టర్ జూలియన్ అక్స్లీ. ఏం జరుగుతుంది, ఎలా సాధ్యమవుతుంది అది అన్నాడు ఆయన. 21 ఆగస్టు 1948 తేదీ నాటి అసోసియేటెడ్ ప్రెస్ పత్రికలో ప్రచురించిన లండన్ వార్తలో ఇలా రాసి ఉంది, ప్రాచ్య దేశాల మార్మిక విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించడం మంచిదని డాక్టర్ హక్స్లీ కొత్తగా ఏర్పడ్డ మానసిక ఆరోగ్య ప్రపంచ సమాఖ్య వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్కు సూచించాడు. ఈ విజ్ఞాన శాస్త్రీయంగా కనుక పరిశీలించినట్లయితే మీ రంగంలో మీరు ముందుకు ఒక పెద్ద అంగం వేయగలగరన్న అనుకుంటారు అన్నాడు. 1948లో దీని పేరు సెల్ఫ్ రియలైజేషన్ మ్యాగజైన్లోనూ మార్చడము జరిగింది. బార్బాంకారు ఈస్ట్ వెస్ట్ పత్రికలో మొదటి ప్రచురణ. లూథర్ బార్బాంక్, శాంటా రోసా, కాలిఫోర్నియా, యుఎస్ఏ, డిసెంబర్ 22, 1924. స్వామి యోగానంద గారి యోగద విధానం పరీక్షగా చూశాను. నా ఉద్దేశంలో అది మానవుడి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రకృతుల్ని సమన్వయం చేసే శిక్షణకు ఆదర్శవంతమైనది. కేవలం బుద్ధి వికాసానికే పరిమితం కాకుండా శరీరాన్ని, సంకల్పాన్ని, అనుభూతుల్ని కూడా తర్ఫీదు చేసే విద్య బోధించడానికి, జీవించడం ఎలాగో నేర్పే విద్యాలయాలు ప్రపంచమంతటా స్థాపించాలని స్వామివారి ఆశయం. ధారణ ధ్యానాల సులభమైన శాస్త్రీయ పద్ధతుల వల్ల యోగ విధానంలో ఉన్న శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాస సాధనతో జీవితంలోనూ క్లిష్ట సమస్యలు చాలా వరకు పరిష్కారం కావచ్చు. శాంతి, సౌహార్దం భూమి మీదికి అవతరించవచ్చు. సరైన విద్యను గురించి స్వామివారికి ఉన్న భావం సుష్టమైన లోకజ్ఞానం ఏ విధమైన మార్మికత ఆచరణలో అనుకూలత లేనిది, లేకపోతే అది నా సమ్మతి పొంది ఉండేది కాదు. జీవన కళకు సంబంధించిన అంతర్జాతీయ విద్యాలయాలు స్థాపించాలని విజ్ఞప్తి చేసే స్వామివారితోనూ నేను కూడా హృదయపూర్వకంగా కలవడానికి ఈ అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను. వీటిని స్థాపించినట్లయితే నూతన సహస్రాబ్ది ఆవిష్కరణకు తోడ్పడే నాకు పరిచయమైన ఏ ఇతర విషయం మాదిరిగానైనా ధర్మరాజ్య స్థాపనకు అవి చక్కగా తోడ్పడతాయి. లూథర్ బార్బాంక్.